హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్ లాగా ట్రై చేశానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యూస్ చెప్పాలి, మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందన్నమాట. 10,000 సబ్స్క్రైబర్స్ అవుతున్న సంతోషం కన్నా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ నోటిఫికేషన్ మాత్రం మీరు ప్రెస్ చేయరన్నమాట. నోటిఫికేషన్ కనుక ప్రెస్ చేస్తేనే వీడియోస్ మీ హోమ్లోకి వస్తాయన్నమాట, యూట్యూబ్ హోమ్లోకి వస్తాయి. లేదంటే వీడియోస్ కనపడవన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వేస్ట్, అసలు యూజ్ కూడా ఉండదన్నమాట. అదే కనుక నోటిఫికేషన్ బెల్ దగ్గర నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. 3 ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఆల్ కనుక ప్రెస్ చేస్తే మీరు నోటిఫికేషన్ అనేది మీరు ఆన్ చేసుకున్నట్లు అవుతుంది. అప్పుడే వీడియో మీ హోమ్ స్క్రీన్ పైన వస్తాయి, చూడడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నమాట. లేదంటే సర్చ్ చేసుకొని వీడియోస్ చూడడం అనేది అసలు ఎక్కువగా అయితే సర్చ్ చేసేసే వీడియోస్ చూడరన్నమాట. హోమ్ స్క్రీన్లో కనబడితేనే వీడియోస్ చూస్తాం మ్యాక్సిమం ఆఫ్ పీపుల్, అట్లనే చేస్తారనమాట. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సబ్స్క్రైబ్ చేసుకునేవారు నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ కనుక ప్రెస్ చేస్తేనే వీడియోస్ అయితే వస్తాయన్నమాట, లేకపోతే వీడియోస్ కనపడవు, చూడరు. అందుకే మ్యాక్సిమం 50% పీపుల్ అయితే కనపడితే చూస్తారన్నమాట, చాలా 1% పీపులే సెర్చ్ చేస్తే అయితే చూస్తారు. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ దగ్గర. సో మీకు నా వీడియోస్ అయితే కనపడతాయన్నమాట, అప్పుడైనా వ్యూస్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. సో వీడియోస్కి అయితే చాలా 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 వ్యూస్ అయితే తగ్గిపోయాయి. అండ్ నా మిస్టేక్ ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయకపోవడం అన్నమాట. సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉన్నాను అని చెప్పేసి. అది కూడా 50% రీజన్, అది వ్యూస్ తగ్గిపోవడానికి కారణం. 50% రీజన్ ఏంటంటే నోటిఫికేషన్స్ మాత్రం రాకపోవడం అన్నమాట. సో నేను మాట్లాడేస్తున్నాను కానీ ఈ వీడియో ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది గోల్డ్ బ్రైటనింగ్ ఫేస్ మాస్క్ అన్నమాట. ఇది వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్. మామూలుగా నాకు ఫేస్ మాస్క్స్ ట్రై చేయడం చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే నేను ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది ఈ పీల్ ఆఫ్ మాస్క్ గోల్డ్ బ్రైటనింగ్ అని చెప్పేసి నేను తీసుకున్నానమాట, యూజ్ చేద్దామని చెప్పేసి. సో మీకు కూడా చెప్పినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి, అంటే ఇట్లాంటివి చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకే నేను ఈ మాస్క్ గురించి చెప్దాం అనుకున్నాను. గుడ్ వైబ్స్ వాళ్ళవి చాలా చాలా రకాలుగా మాస్క్స్ ఉంటాయి, క్రీమ్స్ అవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇది పీల్ ఆఫ్ మాస్క్ ఈ గోల్డ్ దాంట్లో ఉండడం అనేది చాలా తక్కువ అన్నమాట. గోల్డ్ బ్రైట్నింగ్ మాస్క్స్ అనేవి పీల్ ఆఫ్ మాస్క్లో తక్కువ అన్నమాట. అయితే ఇది అందుకు ట్రై చేయాలనిపించింది. సో ఇది వచ్చేసి ఇలా గోల్డిష్గా ఉంటుంది అన్నమాట, చాలా ట్రాన్స్పరెంట్, చాలా థిన్గా ఉంటుంది. ఫేస్ పైన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. పీల్ ఆఫ్ మాస్క్లో ఏంటంటే డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకు, ఇది ఫేస్ అనేది ఫ్రెష్గా అనిపించదు, నార్మల్గా అనిపిస్తుంది. మనం మాస్క్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా క్లే మాస్క్ కానీ ఏదైనా మాస్క్ పెట్టుకున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. కానీ పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా సరే ఫ్రెష్గా అనిపించదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బ్రైట్నింగ్ అనిపిస్తుంది. అండ్ ఇది డార్క్ స్పాట్స్ కానీ లేదంటే హెయిర్ కానీ, అన్వాంటెడ్ హెయిర్ కానీ వచ్చేస్తుంది అన్నమాట. అది పీల్ ఆఫ్ మాస్క్లో ఉండే స్పెషాలిటీస్. ఇది ఈ గుడ్ వైబ్స్ వాళ్ళది ఏంటంటే కొంచెం బ్రైట్నింగ్ అనేది కొంచెం అనిపిస్తుంది అప్పటికప్పుడు, కానీ నెక్స్ట్ డే మాత్రం చాలా బ్రైట్ అనిపిస్తుంది అన్నమాట. ఫేషియల్ చేసుకున్నట్లు అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది. అప్పటికప్పుడు అయితే కొంచెం అనిపిస్తుంది, నెక్స్ట్ డే మాత్రం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో అది దీని గురించి చెప్పాలనుకున్నాను. అండ్ ఇది కాస్ట్ చూసి భయపడకండి, 199 అనేది అయితే ఉంది కాస్ట్. కానీ మనకి ఎక్కువ ఇది బయట సూపర్ మార్కెట్లో MRP ప్రైస్కి కొనడం కంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. నైకాలో కానీ పర్పుల్లో కానీ చాలా అవైలబుల్ ఉంటాయి ఇవి. అండ్ పర్పుల్లో తీసుకుంటే ఏంటంటే పర్పుల్ అనే యాప్స్ అన్నమాట, ఈ రెండు పర్పుల్ కానీ నైకా కానీ.
పర్పుల్లో తీసుకుంటే ఏంటంటే మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లోకి వస్తుంది. అంటే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి, 30% off, 50% off అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ గుడ్ వైబ్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటాయి, ఆఫర్ 50% కూడా ఆఫ్ ఉంటుంది. 50% off ఉన్నప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను, అందులో ఇదొకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో నాకు 99 కో 95 కో వచ్చింది అనమాట ఇది. సో మనం తక్కువ ప్రైస్కి వస్తే, ఆఫర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మరి అప్పుడే కొనుక్కుంటాను అనమాట. నేను ఎంఆర్పీ ప్రైస్ పెట్టి ఎప్పుడు పర్చేస్ చేయలేదు నేను ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో ఇది ట్రై చేయాలనిపించిన వాళ్ళు ట్రై చేయండి. ఎవరైతే వీడియోస్ నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ రాకపోతే కమెంట్ ఎలా చేస్తే చెప్పండి. నోటిఫికేషన్ వస్తే కనుక, అంటే ఆన్ చేసుకుంటే కనుక వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మాత్రం కమెంట్ చేయండి నాకు. రావా మాటలు వచ్చు కదా, వచ్చు మరి మాట్లాడు. నా పేరు అంత. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు, నా పేరు పాలవకి పేరు వైష్ణవ్. చెప్పు. మై నేమ్ ఇస్ వైష్ణవ్. చెప్పు. నా పేరు వైష్ణవ్. అంత కదేంది, మంచిగా మాట్లాడాలి. ఇక్కడ ఒరిజినల్ ఆడియో పెడతామని ట్రై చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా నాయిస్ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో అంటే ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది, చాలా చాలా వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది అనమాట. ఇది ఈవినింగ్ వ్లాగ్ లాగా ట్రై చేశాను అనమాట వ్లాగ్. అయితే నేను వీక్లీ 2-3 times అన్న స్నాక్ చేయడానికి ట్రై చేశాను ఇంట్లో. ఎక్కువ స్నాక్ ఇంట్లో ఉన్నా కూడా 2-3 times అయితే ట్రై చేస్తాను వీక్లీ. సో ఆ రోజు నేను మినపప్పు వడలు చేస్తున్నాను. అందరికీ తెలిసిందే, ఇది సపరేట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. నార్మలీ ఒక 4 hours అట్లా మినపప్పు నానబెట్టేసి రుబ్బేసుకున్న తర్వాత రుబ్బేసిన పిండిని మినిమం 40 minutes కానీ 30 minutes కానీ పక్కన పెట్టాలి. అప్పటికప్పుడు చేసుకుంటే వడలు క్రిస్పీగా అస్సలు రావు. ఇదైతే నేను చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట. ట్రై చేశాను ఒక 40 minutes అలా పక్కకు పెట్టిన తర్వాత వడలు కనుక వేస్తే సూపర్ క్రిస్పీగా వస్తాయి, కానీ అప్పటికప్పుడు వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అనమాట, క్రిస్పీగా అస్సలు అంటే అస్సలు రావు. ఇది మాత్రం ఎప్పుడైనా మీరు వడలు కానీ లేదంటే ఏదైనా బజ్జీలు కానీ ఏవి చేసినా, డీప్ ఫ్రైవి లేదంటే చపాతీలు పూరీలు ఏది చేసినా కానీ ఒక 30 minutes ఆ పిండిని అయితే పక్కన పెట్టండి. దాన్ని సెట్ అవ్వాలన్నమాట ఆ పిండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ లేదంటే మనం ఈ మినిమం సాల్ట్ అయినా వేస్తాం కదా, దానికి సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత అది నానిన తర్వాతనే మనకి ఏదైనా సరే మనం ఏం చేస్తున్నా కూడా దాన్ని చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట.
దయ్యం అంటే నీకేంటో తెలుసా? నిన్ను భయపెట్టిస్తాను దయ్యం నుండి. అమ్మో నాకు చాలా భయం వేస్తుంది దయ్యం అంటే. మరి ఇవేంటి పండు? డోనట్ బోండానా ఇది? వడా. ఇంకా ఆ రోజు కాకరకాయ కూర కూడా చేశాను. ఇది కూడా సపరేట్ వీడియో కూడా పెట్టాను. డీటెయిల్గా కావాలంటే వీడియోస్ ఉంటాయి చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లోనైనా వీడియోస్ అనేది పెడతాను. ఈ రెండు వీడియోస్ మనకి కాకరకాయ చేసేటప్పుడు చాలా చేదుగా అనిపిస్తుంది. అసలు చేదుగా తినేవాళ్ళు, కాకరకాయని ఇష్టపడేవాళ్ళు ఇలా చాలా సింపుల్గా ఒక 5 నిమిషాలలో కూర చేసుకునేటట్లు ఉంటుందన్నమాట. ఇది మాత్రం ట్రై చేయండి. చేదుగా తినేవాళ్ళు, చేదుగా అయితే తప్పకుండా ఉంటుంది, కానీ చేదుని తగ్గించలేము కదా. కాకరకాయని చాలా తక్కువగా చాలా తక్కువ టైమ్స్లో మనము అలా చేయొచ్చు. చాలా ఇంగ్రీడియంట్స్ వేసి అది చాలా వేరే రెసిపీ అనుకోండి. కానీ ఇలా మాత్రం చేదు ఇష్టపడే వాళ్ళు, కాకరకాయని ఇష్టపడే వాళ్ళు మాత్రం 5 నిమిషాలలో ఈ కూర చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట. 5 నిమిషాలలో చేసుకోవడానికి ఇది సపరేట్గా నేను వీడియో పెట్టాను కూడా, డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. మా చిన్నబాబు ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్. 2 ఇయర్స్ పిల్లలకు కానీ 1.5 ఇయర్స్ పిల్లలకు కానీ మనం ఇలా కిచ్డీ కానీ రైస్ కానీ మనం చేస్తూ ఉంటామన్నమాట. నేను ఇది 1.5 ఇయర్ ఉన్నప్పటి నుంచి, బాబు 1.5 ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నాను. అంటే కొంచెం రెగ్యులర్గా సేమ్ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయడమో తీసేయడమో చేస్తూ ఉంటానన్నమాట. లైక్ క్యారెట్ తీసేసి పాలకూర వేయడం, క్యారెట్ ఆలు తీసేసి పాలకూర అలా వేయడం కానీ, లేదంటే కందిపప్పు యూజ్ చేయడం కానీ, ఎక్కువ పెసరపప్పు యూజ్ చేయకుండా, లేదంటే ఇలా క్యారెట్ ఆలూతో చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటానన్నమాట మార్చి మార్చి. సో అలాంటి వీడియో ఒకటి అనమాట ఇది. ఇది కూడా సపరేట్ వీడియో చేశాను కానీ ఇది బ్లాగ్ కదా అని చెప్పేసి అన్నీ అటాచ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆలు ఒకటే కాకుండా క్యారెట్ వేసి చూడండి, కొంచెం తీయ తీయగా అనిపిస్తూ ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలకి. సో ఇది కూడా వీడియో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.